ఇక పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసింది. నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అయితే పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనుంది. విజయ సంకల్ప ఈ నెల 21 నుంచి మార్చి 1 వరకు 5 బస్సు యాత్రలను చేపట్టనుంది. మార్చి 4న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. బస్సు యాత్రలను సక్సెస్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. అయితే మోదీ సభతో పాటు తెలంగాణలో అమిత్ షా, బీజేపీ నడ్డా సభలకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శివాని, రానున్న పార్లమెంటు ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల నుంచి అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలలో సర్వేను కూడా నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా ఎవరెవరిని అభ్యర్థులను నిలబెడితే బీజేపీకి విజయ అవకాశాలు ఉంటాయన్నటువంటి విషయం మీద చర్చించే అవకాశం ఉంది. వచ్చినటువంటి సర్వే నివేదికలను, అదేవిధంగా ప్రజా అభిప్రాయాలను, పార్టీ వాళ్ళ పనితీరును ఇప్పటికే ఒక నివేదిక రూపంలో తయారు చేసిన వాటిని అన్నింటినీ జాతీయ నాయకత్వానికి పంపడంతో పాటు అభ్యర్థుల ఖరారు పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 20 నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్ ప్రాంతాలుగా విభజించిన వాటిలో విజయ సంకల్ప యాత్ర కూడా నిర్వహిస్తున్నారు. ఆ విజయ సంకల్ప యాత్రను కూడా ఏ విధంగా విజయవంతం చేయాలి, ముగింపు సభను కూడా ఎక్కడ నిర్వహించాలన్నటువంటి దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ముగింపు సమావేశానికి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే పిఎంఓ కార్యాలయానికి సమాచారం అందించారు. దాదాపుగా 4వ తేదీన తెలంగాణలో జరిగేటువంటి విజయ సంకల్ప ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉంది. ఈ విజయ సంకల్ప ముగింపు సభనే ఎన్నికల ప్రచారంగా కూడా బీజేపీ నిర్వహించే అవకాశం ఉంది. ఆ ప్రధాని మోడీ బహిరంగ సభను ఏ విధంగా విజయవంతం చేయాలి, అదే విధంగా ఎక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి విషయం మీద కూడా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల కమిటీ దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికతో పాటు విజయ సంకల్ప యాత్ర, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విషయంలోను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య నేతలందరూ పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి అధ్యక్షత జరిగే ఈ సమావేశంలో పార్లమెంట్ కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్న లాంటి నేతలతో పాటు ఈటల రాజేందర్, మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల మీద కసరత్తు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.